హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేయడం అంతా కూడా అయిపోయింది. లంచ్ కోసం కూడా అయితే కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే క్యాబేజ్ పప్పు చేస్తున్నాను, దొండకాయలతో తాళం పెడుతున్నాను. మార్నింగే దొండకాయలు అయితే కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. మా అమ్మాయికి స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసాను అన్నమాట. రైస్ అయితే ఇంకా కొంచెం వేడిగా ఉంది, చల్లారిన తర్వాత బాక్స్లో పెడదాము అని అయితే బాక్స్ పక్కన పెట్టేసుకున్నాను. క్యాబేజ్ పప్పు చేయడం కోసం అయితేనేమో కుక్కర్లో పప్పు, క్యాబేజ్, టమాటో, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం అన్నీ అయితే కూడా వేసి పెట్టేసుకున్నాను. కొంచెం సేపు నానిన తర్వాత అయితే స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఇడ్లీ అయితే కుక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నాకు కొంచెం టైం ఉంది అని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే కిచెన్ మొత్తము డీప్ క్లీన్ లాగా చేద్దాము అని చెప్పి చేస్తూ ఉన్నాను. నిన్నైతే ప్యాంట్రీ కొంచెం క్లీన్ చేసేసుకున్నాను, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉన్నాను. స్టవ్ కూడా అయితే కొంచెం డీప్ క్లీన్ లాగా చేసేసుకుంటాను. ఈరోజు వీడియోలో అయితే క్లీనింగే ఎక్కువగా చూపిద్దాము అని చెప్పేసి కుకింగ్ అయితే కొంచెం తక్కువగానే వీడియో తీసుకున్నాను. మళ్ళీ అన్నీ వీడియో తీసాము అనుకోండి లెంత్ అయితే చాలా ఎక్కువగా అయిపోతుంది. అందుకోసమని కొన్ని కొన్ని మాత్రమే వీడియో తీసుకుంటూ పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఫ్రిడ్జ్లో అయితే నేను ఇలా షీట్ వేసేసి ఉంటాను అన్నమాట. ఈ షీట్ వేయడం వల్ల అయితే మాత్రము ఏదన్నా పడ్డా కానీ అదైతే గ్లాస్ మీదేది పడదన్నమాట, ఈ షీట్ మీదే ఉంటుంది. మనం వెంటనే తీసైతే క్లీన్ చేసేసుకోవచ్చు. మా ఫ్రిడ్జ్లో అయితే మాత్రము 5 ర్యాక్స్ ఉంటాయి. 4 ర్యాక్స్లో అయితే మాత్రం ఎక్కువగా నేను ఫ్రూట్స్ లేదంటే వెజిటబుల్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకొక 5th ర్యాక్ అయితే మాత్రము చాలా చిన్నదన్నమాట, దానిలో ఎక్కువగా ఫ్రూట్సే స్టోర్ చేసుకుంటారు. నేనైతే మాత్రము అల్లం అయితే 6 ర్యాక్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అల్లం అయితే నేను కొన్నప్పుడు వాళ్ళు ఈ కార్డ్బోర్డ్ బాక్సే ఇచ్చారనమాట. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని అలాగే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి 1 ఆర్ 2 మంత్స్ అయితే మాత్రము అల్లం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం జిప్ లాక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి ఒక 10-15 డేస్కే చెమ్మంతా అయిపోయి అల్లం పోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడైతే వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి వెజిటబుల్స్ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేస్తున్నాయి ఫ్రిడ్జ్లో కూడా, అందుకని ఇప్పుడే క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను మళ్ళీ వీకెండ్ వస్తే గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి ఫిల్ చేసేసి ఉంటాను కాబట్టి నాకు క్లీనింగ్కి అయితే కష్టమైపోతుంది. మా ఫ్రిడ్జ్లో అయితే మాత్రము దుమ్ము అనేది ఏమీ ఎక్కువగా ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు అయితే నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను, దానివల్ల అయితే ఫ్రిడ్జ్ క్లీన్గానే ఉంటుంది. 5 to 10 మినిట్స్లో అయితే మాత్రము ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే ఏమీ తీసుకోదు. ఫ్రిడ్జ్లో అయితే నేను బటర్ లాంటిది ఏదైనా స్టోర్ చేస్తున్నాను అనుకోండి వాటిని అయితే ఏదైనా ఒక ప్లేట్ పెట్టైనా దానిపైన పెడతాను. డైరెక్ట్గా అయితే అలాగే పెట్టినా అనమాట. వాళ్ళు ఒక ప్యాకింగ్తో ఇచ్చినా సరే నేనైతే మాత్రం కింద ఒక ప్లేట్ పెట్టే దానిపైనే పెట్టుకుంటాను బటర్ని. మా ఫ్రిడ్జ్ లోపల అయితే మాత్రము ఇలా ఉంటుంది, మెడలైన్స్ ఉన్నాయన్నమాట. వాటికి ఉన్నటువంటి బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి తీసేసి ఇట్లా విడిగా పోసేసున్నారు. వీటిని అయితే నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలోనో దేనిలో ఒక దానిలో వేసి అయితే పెట్టుకుంటానమాట. నేనైతే అట్లా విడిగా పెట్టానమాట. మొన్న మండేనే ట్రాష్ పికప్ డే వచ్చి ఉంటుంది కదా, ఆ రోజైతే తీసి ట్రాష్లో వేసేసుంటారు. ఇప్పుడైతే నేను వాటిని తీసి నీట్గా సర్దేసుకోవాలి, లేదు అంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతాయి. ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే మా అమ్మాయికి ఇడ్లీ కూడా పెట్టేయాలన్నమాట. బ్రేక్ఫాస్ట్కి అని తినేస్తే ఇంకా స్కూల్లో అయితే డ్రాప్ చేసేయచ్చు. ఈరోజు ఇడ్లీ పెట్టేశాను, నాకు చాలా క్లీనింగ్ వర్క్ ఉంది, మధ్యలో దోశలు పోయడం అంటే కష్టము అని చెప్పేసి అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీని కూడా తీసైతే నేను హాట్ బాక్స్లో వేసేస్తూ ఉన్నాను. గిన్నెలన్నీ అయితే నీట్గా కడిగేసి సింక్ అయితే మాత్రము క్లీన్గా పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు స్టవ్ పైనటువంటి గ్రిల్ ఉంది కదా, దాన్ని అయితే నీట్గా క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను. దానికోసం అయితే సింక్లో గిన్నెలు ఏది ఉంచకుండా అన్నీ అయితే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇడ్లీలోకి అయితేనేమో బెల్ పెప్పర్ పచ్చడి ఉందన్నమాట, దాన్ని వేసేసి ఇడ్లీలో అయితే కూడా పెట్టేస్తూ ఉన్నాను. కుక్కర్కి అయితే విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే పప్పు కోసం తిరగమాద పెడదాము అని చెప్పి అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అనమాట. కానీ కార్ అయితే ఇప్పుడే మా అమ్మాయి డ్రాప్ చేయడం కోసం వెళ్ళిందనమాట. ఇంకా అయితే గరాజ్ కూడా ఖాళీగా ఉంటుంది, దాన్ని కూడా అయితే చిమ్మేద్దాము అని చెప్పేసి గరాజ్లోకి వచ్చాను. ఈ మధ్య అయితే గరాజ్ చిమ్మి కూడా చాలా రోజులే అయిపోతుంది, అందుకని ఇప్పుడైతే గరాజ్ చిమ్మేస్తూ ఉన్నాను. ఫస్ట్ మా గరాజ్ అయితే మాత్రము పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నమాట. నేను ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాను కదా, ఇంట్లో ఉండేటువంటి పనికిరాని సామాన్లన్నీ తీసుకొని వచ్చి గరాజ్లో అయితే స్టోర్ చేసేస్తాను, అందుకని గరాజ్ అయితే మాత్రము పిచ్చి పిచ్చిగా ఉంటుంది. దాని గురించి అయితే అసలు పట్టించుకోను. గరాజ్ లోపల అయితే ఎక్కువసేపు ఏమీ ఉండము, ఇంట్లో అయితే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఇల్లు అనేది క్లీన్గా ఉండాలి అని అయితే క్లీన్గా ఉంచేస్తాను. గరాజ్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తాము, కార్ ఎక్కుతాము, మళ్ళీ కార్ దిగుతాము, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతాము కదా అని చెప్పి వీటి గురించి అయితే పెద్దగా ఏమీ పట్టించుకోను నేను. అప్పుడప్పుడు అయితే మాత్రము కింద అంతా నీట్గా చిమ్మేస్తాను అన్నమాట. వచ్చినటువంటి డస్ట్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను.
మళ్ళీ ట్రాష్ పికప్ డే వచ్చినప్పుడు అయితే ట్రాష్లో వేసేస్తానన్నమాట. ఈరోజు అయితే గరాజ్ అంతా కూడా నీట్గా చిమ్మేశాను. ఆల్రెడీ ఒక సైడ్ అయితేనేమో ఒక కారు ఉంది, ఇంకో కారు ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, అదైతే చిమ్మేశాను. అవతల సైడ్ అయితే మాత్రం అసలు డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. మేము అసలు ఆ కారు ఎప్పుడో ఒకసారి తీస్తాను తప్పనొచ్చి ఎవ్రీడే అయితే తీయము. గరాజ్ చిమ్మడం అయితే కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను పప్పుకి తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను. పప్పుకి తిరుగుమాత వేసేస్తాను. దాని తర్వాత అదే ప్యాన్లోనే దొండకాయ తాలింపు కూడా అయితే చేసేస్తాను. దొండకాయ తాలింపు చేయడం కోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇవి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీంట్లో సాల్ట్ కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఇవి అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను డైనింగ్ టేబుల్ అయితే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను. ఈ డైనింగ్ టేబుల్ని క్లీన్ చేయడం కోసం అయితేనేమో నేను ఈ లిక్విడ్ వాడుకుంటాను. ఇది మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. లోపల పార్ట్ క్లీన్ చేయడానికి కాదు, ఫ్రిడ్జ్ బయట స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, అది మాత్రమే క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ వాడుకుంటాను. డైనింగ్ టేబుల్ పైన వుడ్ ఉంది కాబట్టి ఆ వుడ్ మీద అయితేనేమో ఈ లిక్విడ్ని స్ప్రే చేసేస్తాను. స్ప్రే చేసి నేను ఆ క్లాత్తోనే నీట్గా వైప్ చేస్తాను. కొంచెం అయితేనేమో షైనింగ్ వస్తుంది అన్నమాట. మా డైనింగ్ టేబుల్ అయితే మాత్రము 7-8 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. కాకపోతే చూడ్డానికి అది కొత్తదిలాగే కనిపిస్తుంది. మా అమ్మాయ అప్పుడప్పుడు దాని మీద పెయింట్ వేసేయడము లేదు అంటే బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రింగ్ లైట్ లాగా ఇస్తారు కదా హ్యాండ్కి వేసుకునేదానికి, అదైతే తీసుకుని వచ్చి మా అమ్మాయి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది. దాని లోపల ఉండేటువంటి యాసిడ్ ఉంటుంది కదా, ఆ యాసిడ్ అయితే డైనింగ్ టేబుల్ మీద పడిపోయి ఒక లైన్ లాగా అయిపోయిందన్నమాట. ఈ రెండు మరకలు మాత్రమే ఉంటాయన్నమాట, మిగతా అయితే ఏ మరకలు కూడా ఉండవు. డైనింగ్ టేబుల్ అయితే చూడడానికి చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. మా అమ్మాయి అయితే మాత్రము మెస్ అయితే ఏది పెద్దగా చేయదన్నమాట. అందుకని మా ఇంట్లో వైట్ కలర్ చైర్స్ ఉన్నా కానీ సోఫా ఉన్నా కానీ వాటికైతే కలర్ చేంజ్ అవ్వదు, నీట్గానే ఉంటాయి. డైనింగ్ టేబుల్ అయితే కూడా నీట్గా క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ దగ్గర ఉన్నటువంటి కర్రీస్ అవన్నీ ఉన్నాయి కదా, రైస్ వాటన్నిటినీ అయితే తీసుకొచ్చి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అక్కడంతా క్లీన్ చేయాలి కాబట్టి నేను ఏదో ఒక లిక్విడ్ కొడుతూ ఉంటాను, అవి అయితే వాటిలో వెళ్తాయి అని చెప్పి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల అయితేనేమో దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వాటిలో అయితే కారము పప్పుల పొడి అయితే కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈ స్టవ్ పై ఉన్నటువంటి గ్రిల్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడైతే మాత్రము ఈ గ్రిల్ అనేది అయితే చాలా ఎక్కువగా హాట్గా ఉండాలన్నమాట. అలా హాట్గా ఉన్నప్పుడు కనుక మీరు లిక్విడ్ స్ప్రే చేస్తే చాలు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఆయిల్ మరకలన్నీ. కొంచెం కూల్గా ఉన్నప్పుడు చేసాము అనుకోండి అంత ఎక్కువగా అయితే పోదన్నమాట. ఫస్ట్ అయితే నేను కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటినీ అయితే తీసుకెళ్ళి దూరంగా పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు లిక్విడ్ స్ప్రే చేస్తాం కాబట్టి వాటి మీద పడతాయి అని చెప్పేసి సింక్ పక్కనే మీరు ఒక టవల్ యాడ్ చేసుకోండి. దాని తర్వాతనే అయితే నేను ఇప్పుడు షీట్ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పెట్టినటువంటి టవల్ మీద అయితే నేను కడిగిన తర్వాత ఒక్కొక్క గ్రిల్ని అయితే దాని మీద పెట్టుకుంటాను. నీట్గా వైప్ చేసుకొని తర్వాత అయితే దాన్ని తీసుకెళ్ళి ఆ షీట్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద ఉన్నటువంటి గ్రిల్ క్లీన్ చేయడం కోసం అయితే లిక్విడ్ వాడుతూ ఉన్నాను అన్నమాట. ఈ లిక్విడ్ మీకు హాట్గా ఉన్నటువంటి గ్రిల్ పైన కొడితే చాలు, ఆయిల్ అనేది అయితే మాత్రం వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఈ లిక్విడ్ని స్ప్రే చేసేటప్పుడైతే మాత్రం మీరు గ్యారంటీగా మాస్క్ అయితే వేసుకోవాలి. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే కూడా ఉంటుంది అన్నమాట. అది మన ముక్కులోకి వెళ్ళింది అంటే చాలు మనకు వెంటనే దగ్గు వచ్చేస్తుంది. హాట్గా ఉండేటువంటి గ్రిల్ పైన కొడుతున్నాం కాబట్టి అవి అయితే మాత్రం కొంచెం బబుల్స్ లాగా పైకి స్టీమ్ వస్తూ ఉంటుంది కదా, అది మన కళ్ళలో పడ్డా కానీ కళ్ళు అయితే మంటలాగా వస్తాయి. నాకైతే ఒక లిక్విడ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక దానిలోకి చేంజ్ చేస్తూ ఉన్నాను. కింద ఇచ్చినటువంటి బాటిల్స్ అయితే మాత్రం వాళ్ళు ఒక 3 బాటిల్స్ ఇస్తారు. పైన స్ప్రే అయితే మాత్రం ఒకటే ఉంటుంది. మనం మార్చేసుకుంటూ ఉండడమేను అయిపోయిన తర్వాత. ఈరోజే ఒక లిక్విడ్ అయితే కూడా అయిపోయిందన్నమాట. బాటిల్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. దానిపైన ఉన్నటువంటి ఆ స్ప్రే తీయడానికైతే నాకు చాలా ఎక్కువ టైమే తీసుకుంది. ఈ గ్రిల్ క్లీన్ చేయడానికైతే నా హ్యాండ్స్ ఏమీ పెద్దగా వాడాల్సిన అవసరం ఏమీ ఉండదు అన్నమాట. లిక్విడ్తోనే నీట్గా వెళ్ళిపోతుంది. ఊరికే మనం బ్రష్తో అలా రుద్దితే సరిపోతుంది. హ్యాండ్కి అయితే మీకు గ్లౌజ్ లాంటివి ఏది అవసరం లేదు, ఫాస్ట్గానే క్లీన్ అయిపోతుంది కాబట్టి హ్యాండ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే నేను స్టవ్ మీద కూడా కొంచెం అయితే లిక్విడ్ యాడ్ చేసుకొని క్లీన్ చేసేస్తూ ఉన్నాను.
ఎట్లాగో పైన కూడా తీసాను కాబట్టి కింద కూడా కొంచెం లిక్విడ్ వేసైతే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఈ లిక్విడ్ని స్ప్రే చేసిన తర్వాత అయితే నేను ఎక్కువసేపు ఏమి సోక్ చేయడం లేదు, ఫాస్ట్గానే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈ లిక్విడ్కి అయితే మాత్రం కొంచెము స్ట్రాంగ్గా ఉండేటువంటి స్మెల్ ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కువసేపు కనుక ఉంచారు అనుకోండి ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది, అందుకనేసి నేను ఫాస్ట్గానే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఈ గ్రిల్ని అయితే క్లీన్ చేసిన తర్వాత వెంటనే నేను డ్రై క్లాత్తో అయితే నీట్గా వైప్ చేసుకొని పక్కనైతే పెట్టేస్తున్నాను. కొంచెం సేపటికైతే అది కూడా ఆరిపోతుంది. ఈ లోపల అయితే నేను స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను. ఈ స్టవ్ కూడా తుడవడం అయిపోతే నేను వెంటనే మళ్ళీ స్టవ్ అయితే నీట్గా సర్దేసుకుంటాను అన్నమాట. ఈ రోజుకైతే నేను చాలా ఎక్కువగానే పనులు చేస్తున్నాను కాబట్టి కౌంటర్ టాప్ అయితే మాత్రము సింక్ పక్క ఉన్నటువంటి కౌంటర్ టాప్ ఒక్కదాన్నే ఈరోజు నీట్గా తుడుస్తూ ఉన్నాను. స్టవ్ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ టాప్ అయితేనేమో ఇంకొక రోజు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇప్పటికైతే స్టవ్ వరకు క్లీన్ చేయడం అయిపోయింది. ఎగ్జాస్ట్ ఉంది కదా, దాన్ని కూడా అయితే ఈరోజు క్లీన్ చేయాలన్నమాట. ఇంతకుముందు అయితే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఆ మెష్ని అయితే తీసేసి చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. వీళ్ళైతే మాత్రము అల్యూమినియం మెష్ ఇచ్చారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనం వేరేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు దాన్ని అయితే సోప్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దాని లోపల అయితే మాత్రము ఆయిల్ చాలా ఎక్కువగానే ఉంటుంది. నేను లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి స్టవ్ పై ఉన్నటువంటి గ్రిల్స్ అన్నీ కొత్తవిలాగా మెరిసిపోతూ ఉంటాయి. 100% ఆయిల్ మరకలన్నీ పోతాయి అని అయితే నేనేమి గ్యారంటీగా చెప్పను. 90% అయితే మాత్రము ఆయిల్ మరకలన్నీ పోతాయి. గ్రిల్ అయితే మాత్రం మీకు కొత్తదిలాగా వచ్చేస్తుంది. మా ఇంట్లో ఉండేటువంటి ఎగ్జాస్ట్కి అయితే మాత్రము 2 ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఒక ఫిల్టర్కి మాత్రమే ఆయిల్ మరకలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ఫిల్టర్ అయితే మాత్రం ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. నేను మిడిల్లో స్టవ్లో ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాను కాబట్టి అవంతా అయితే ఒక ఫిల్టరే సక్ చేసుకుంటూ ఉంది. దాన్ని అయితే ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే పోసేస్తూ ఉన్నాను అన్నమాట. దానిపైన ఆయిల్ అయితే మాత్రము చాలా థిక్గా అయిపోయి ఉంటుంది, జిడ్డు అనేది అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే అస్సలు పోదు. అందుకని ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ దాని మీద యాడ్ చేసేసాను. ఇప్పుడైతే నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, వాటితోనే వేసి అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఒక 2-3 టైమ్స్ అయితే డిష్ వాషింగ్ లిక్విడ్తో వేసి నీట్గా క్లీన్ చేస్తాను. ట్యాప్లో కూడా మాకైతే హాట్ వాటర్ వస్తాయి, కాకపోతే మీరు బాయిల్ అవుతున్నటువంటి వాటర్ యాడ్ చేశారు అనుకోండి ఫాస్ట్గానే ఆ జిడ్డు అయితే పోతుంది. ట్యాప్లో వచ్చేటువంటి వాటర్ అయితే అంత ఎక్కువగా హీట్ ఉండవు కాబట్టి అంత బాగా పోదు అన్నమాట. అందుకని నేను ఒక 2-3 టైమ్స్ అయితేనేమో హాట్ వాటర్ దాని మీద అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్కి పెట్టయితే మీరు దాన్ని అలాగే వదిలేయాలి కిందకి. ఒక 1 or 2 అవర్స్ వదిలారు అనుకోండి పైన ఉన్నటువంటి జిడ్డంతా అయితే మాత్రము ఒక కార్నర్కి వచ్చి అయితే చేరిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఇంకొకసారి కనుక హాట్ వాటర్ పోసారు అంటే చాలు, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను దాన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కౌంటర్ టాప్ ఉంది కదా, దాన్ని అంతా అయితే నీట్గా వాష్ చేసేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేమో ఈరోజు సోప్తోనే వాష్ చేస్తున్నాను. కెమికల్ లిక్విడ్స్ అయితే కూడా ఏమీ యాడ్ చేయడం లేదు. ఆల్రెడీ జిడ్డు మార్కులు ఎక్కువగా ఉన్నాయి, సోప్తో అయితేనే ఫాస్ట్గా పోతాయి అని చెప్పి అయితే సోపే అప్లై చేసేసాను. ఒక 2-3 టైమ్స్ అయితే మాత్రము ఈ కౌంటర్ టాప్ని అయితే నీట్గా వైప్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు సోప్ పెట్టేసినాను కాబట్టి డ్రై క్లాత్తో అయితే ఒకసారి తుడిచేస్తున్నాను. మళ్ళీ వెట్ చేసుకొని అయితే ఒక 2 టైమ్స్ క్లీన్ చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి అయితే డ్రై క్లాత్తో వేసి అయితే తుడిచేస్తాను. ఈరోజు అయితే నాకు క్లీనింగ్ చేయాల్సింది ఇంకొకటి కూడా ఉందన్నమాట, దాని గురించి అయితే మర్చిపోయేసి నేను కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మైక్రోవేవ్ కూడా అయితే ఈరోజు కొంచెము క్లీన్ చేస్తాను. ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది అన్నమాట, అందుకనేసి స్టవ్ పక్కనటువంటి కౌంటర్ టాప్ అయితే అంత పెద్దగా ఏమీ క్లీన్ చేయడం లేదు. నెక్స్ట్ డే అయినా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మైక్రోవేవ్ అయితే కూడా ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను. స్టెయిన్లెస్ స్టీల్ కనుక లోపల ఉంది అనుకోండి మైక్రోవేవ్కి ఎక్కువైతేనేమో పడవన్నమాట ఎగిరి. ఇలా వైట్ కలర్లో ఉందంటే మాత్రము మనం ఏం పెట్టినా సరే 30 సెకండ్స్ పెట్టినా కానీ కర్రీ అయితే మాత్రం ఎగిరి ఈ లోపలంతా కొట్టేస్తుంది, ఎక్కువగానే పడిపోతూ ఉన్నాయన్నమాట. దీన్ని క్లీన్ చేయడానికే నాకు టైం అయితే చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పటికైతే నేను మైక్రోవేవ్ కూడా క్లీన్ చేయడం కూడా అయిపోయింది. అంట్లు అయితే మార్నింగ్ కడిగి పెట్టేసుకున్నాను కదా, వాటిని అన్నింటినీ అయితే ఇప్పుడు నేను నీట్గా సర్దేయాలన్నమాట. వచ్చినటువంటి ఆ ర్యాక్ కూడా కడగాలి. ఆ ర్యాక్ కడగాలి అన్న విషయం మర్చిపోయి అయితే నేను కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ నేను ఆ ర్యాక్ క్లీన్ చేసుకోవాలి.
మళ్ళీ కౌంటర్ టాప్ మీద అంతా పడతాయన్నమాట. వాటిని కూడా అయితే మళ్ళీ ఇంకొకసారి కూడా కౌంటర్ టాప్ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ర్యాక్ ఎప్పుడు సింక్ పక్కనే ఉంటుంది కాబట్టి నాకు గుర్తుండేది అనమాట. ఈరోజు అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి మర్చిపోయాను. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు నైట్ కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా, వాటన్నిటిని అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. వీటిని అన్నిటినీ సర్దడం అయిపోయిన తర్వాత అయితే ర్యాక్ కూడా నీట్గా కడిగేయాలి. నేనైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాను అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ ఉందేమో కొందాము అనేసి. ఒకటైతే తీసుకొచ్చాను స్టీల్ ర్యాక్, అదేమైందంటే రస్ట్ పట్టిపోతూ ఉంది. దాంతో పోల్చుకుంటే ఇంక ఈ ప్లాస్టిక్ ర్యాకే బెటరు అని చెప్పేసి అయితే దీన్నే వాడేసుకుంటూ ఉన్నాను. స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్స్ అయితే మాత్రము కాస్ట్కోలో శామ్స్ క్లబ్లో అప్పుడప్పుడు పెడుతూ ఉన్నారు, కాకపోతే అవైతే మాత్రం చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. మాకైతే గిన్నెలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఒక 3-4 ర్యాక్స్ అయితే కావాల్సి వస్తుంది. అన్ని పెట్టాము అంటే కౌంటర్ టాప్ మొత్తం నిండిపోతుంది, అందుకని నేను ఈ ప్లాస్టిక్ ర్యాకే వాడేసుకుంటూ ఉన్నాను. ఈ ర్యాక్ అయితే కూడా నీట్గా కడగడం అయిపోయింది. దీన్ని అయితే కూడా తీసుకెళ్ళి నేను పక్కన ఆరపెట్టేస్తూ ఉన్నాను. దీన్ని ఆరపెట్టడం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ నేను ఇప్పుడు ఇంకోసారి కౌంటర్ టాప్ మొత్తము అయితే నీట్గా వైప్ చేసుకుంటున్నాను. ఇది నీట్గా వైప్ చేయడం అయిపోయిన తర్వాత అయితే కిందంతా ఎక్కువ డస్టే పడి ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఈ పనులన్నీ అయితే అయిపోతే సరిపోతుంది అనమాట. ఇంకైతే ఈ రోజుకి నేను ఇంకేమీ వర్క్ అయితే చేయను, కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇంత క్లీన్ చేసిన తర్వాత మిక్సీ కూడా ఏం చేసింది అని చెప్పి అయితే మిక్సీని కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. పక్కనే అయితే కాఫీ మిషన్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు అయితే కూడా చిమ్మేస్తూ ఉన్నాను. ఇది చిమ్మడం అయిపోతే నాకైతే పని అంతా అయిపోయినట్టేను. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.